హలో రోజా, పవన్ని తిట్టడానికి రమ్మన్నావో? ఇంతకీ మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? మొత్తానికి రెడీగానే ఉన్నావుగా. సర్లే, ఇంతకీ పవన్ని ఏం తిడదామని వచ్చావో? కంటెస్ట్ చేస్తే కనీసం జీరో ఓట్స్ అంటే ఆవిడ ఓటు, ఆవిడ మొగుడు ఓటు కూడా రాలేదు అంటే ఆవిడకి కూడా తెలిసి నీకు ఓటు వేయడం వేస్ట్ అని చెప్పి నించోవడం అయితే నించింది, కానీ ఓటు వైఎస్ఆర్సీపీకి వేసిందంటేనే అర్థమైంది. ఏందే మళ్ళీ చెప్పా మొక్క. 102 కంటెస్ట్ చేస్తే కనీసం జీరో ఓట్స్ అంటే ఆవిడ ఓటు, ఆవిడ మొగుడు ఓటు కూడా రాలేదు అంటే ఆవిడకి కూడా తెలిసి నీకు ఓటు వేయడం వేస్ట్ అని చెప్పి నించోవడం అయితే నించింది, కానీ ఓటు వైఎస్ఆర్సీపీకి వేసిందంటేనే అర్థమైంది. ఓహో, జనసేనకి 0 ఓట్లు వచ్చిన సంగతి చెప్తున్నా. అయినా ఆమె వైఎస్ఆర్సీపీకి ఓటేసిందని అట్టా చెప్తావేంటి? అసలు పంచాయతీ ఎన్నికల్లో మీ గుర్తు ఎక్కడని చెప్పు. ఒకరి నాయకుడికి పార్టీ పెడితే కాదు, పార్టీకి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి కట్టుబడాలి. ఏంది రోజు పార్టీలు సిద్ధాంతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు? మీ పార్టీ కూడా ఒకప్పుడు బెయిల్ కోసమో కాంగ్రెస్ని, ఇప్పుడు అధికారం కోసం బీజేపీని వాడుకుంటుందిగా. మీకు సిద్ధాంతాలు ఉన్నాయంటావా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకి అండగా ఉండి. పవన్ అట్టా కార్యకర్తలకి కష్టం వచ్చినా ఉండబట్టే కదా రోజా. మొన్న కృష్ణా ప్రకాశం జిల్లాలు తిరిగిందే, కార్యకర్తల కష్ట నష్టాల్లో మీ జగన్ బయటికి రావడం లేదని అందరూ అంటుంటే నువ్వేం ఇట్టా మాట్లాడుతున్నావు? ప్రజల తరఫున పోరాడాలి, అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇదిగో రోజా, పవన్ అట్టా ప్రజల తరఫున పోరాటం చేపట్టే కదా, ఆయన్ని మీరు తిట్టిని తిట్టు తిట్టకుండా తిడుతున్నారా? అంతేగాని గంట నడిస్తే అలసిపోయి నిబ్బండ బడా. పవన్ గంట నడిస్తే అలసిపోతాడని చెప్తావేంది? నడవడం చేతకాక పాదయాత్రలో మార్నింగ్ ఈవినింగ్ వాకులు చేసింది ఎవరో ప్రజలకు తెలిసిలే రోజా. గంట గంటకి ప్యాకేజీ తీసుకొని. ఓహో, పవన్ గంట గంటకి ప్యాకేజీలు తీసుకుంటాడని చెప్తున్నావు? ఆయనట ప్యాకేజీలు తీసుకునేవాడే అయితే కష్టపడి సినిమాలు ఎందుకు చేసుకుంటాడో? సిద్ధాంతాలను మార్చుకుంటూ పోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎక్కడ నించున్న పరిస్థితిలో కూడా లేరు. ఎక్కడ అక్కడక్కడ నించున్నారంటే అది ఏం పార్టీ, అది ఏం నాయకుడో నాకైతే అర్థం కాలేదు. ఇదిగో రోజా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. జనసేన రికార్డు స్థాయిలో పంచాయతీలను గెలుచుకుందని మీడియా మొత్తం కోడేగి వస్తుంటే నువ్వేం తిట్టా అంటున్నావు? పవన్ని ఇప్పటికే కూదిట్టేసావు, కానీ ఇంకెవరు నన్న తగులుకో. ఏదైతే యునానిమస్ అయినాయో వాటిని పక్కన పెట్టాలంటాడు కొంతసేపు. ఇప్పుడేమో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయనీకుంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, కంప్లైంట్లు ఇచ్చి మీ వీడియోగ్రాఫ్లు ఇప్పిస్తే ఖచ్చితంగా మీకు నామినేషన్ వేసుకునే అవకాశం ఇస్తాను అంటున్నాడు. ఇదిగో రోజా, నిమ్మగడ్డ ఏకగ్రీవాలని వద్దని పోటీ చేయమంటున్నాడని అట్టా అంటావేంది? మీకు నిజంగా ప్రజల్లో బలం ఉంటే పోటీకి సై అంటారు, కానీ వేరే వాళ్ళని పోటీ చేయొద్దు అంటారు ఏంది? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసింది లేదు, ఒక నిమ్మగడ్డ తప్ప. చరిత్రలోనే ఒక పనికి మాలిన, ఒక చేతగాని దద్దమ్మ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిమ్మగడ్డ అని చిరస్థాయిగా నిలిచిపోతాడు. రోజా, నిమ్మగడ్డ పనికి మాలినవాడని అంటున్నావు? మీరు ఎన్ని అరాచకాలు దౌర్జన్యాలు చేసి పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా నిమ్మగడ్డ గమ్మునున్నాడనేట మాట్లాడుతున్నావా ఏంది? సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అనుకో తెలుసుకోవాల్సింది, ప్రజల అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్కి నిజంగా ప్రజల్లో అభిమానం ఉండుంటే మీరు ఎన్నికల్లో పోలీసుల దగ్గర నుంచే మీ వాలంటీర్ల దాకా అందరిని ఎందుకు వాడుకుంటున్నారు? ప్రజల్ని అభిమానించి వారికి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చారు కాబట్టి ఈ బెంపర్ మెజార్టీతో ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఏంది రోజు, జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్తున్నావు? మీరు పింఛన్ల దగ్గర నుంచి అమ్మఒడి దాకా పూర్తి స్థాయి వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారో? అంతా సగం సగం హామీలే కదా, నెరవేర్చిందే. ఇప్పటికైనా మీ కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయాల్ని మానుకొని మీ అందరు కూడా స్వచ్ఛందంగా ఎన్నికలకు వచ్చి ఇబ్బంది బడా. వాళ్ళని స్వచ్ఛందంగా ఎన్నికలకు రమ్మంటావేంది? అధికారంలో ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే హక్కు వాళ్ళకుంటదా మీకుంటదా? కొన్ని 5 ఏళ్లలో 2.5 లక్షకి పైగా అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసిన పెద్ద మనిషి. ఏందే రోజా, ఇంకొకసారి చెప్పా మొక్క. కొన్ని 5 ఏళ్లలో 2.5 లక్షకి పైగా అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసిన పెద్ద మనిషి. ఏంది రోజా, పవన్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన స్ట్రోక్కే మీకు మెంటలెక్కిందే? ఏందే ఇట్టా మాట్లాడుతున్నావా? బాబు హయాంలో కేవలం 2.5 లక్షల అప్పు అంటావేంది?
అప్పు కోట్లలో ఉంటది. ఈ తెనువి ఏంది ఇట్ట మాట్లాడుతున్నావో? ఆయన ఉన్నప్పుడు ఏమి చేయడు. పాసుగాల బాబు ఉన్నప్పుడు ఏమి చేయలేదని అట్ట అంటున్నావో? అంతెందుకో, నువ్వు అప్పుడప్పుడు కూర్చునే అసెంబ్లీ, రోజు కూర్చునే సచివాలయం కట్టింది ఎవరు? ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా. అవును రోజా, నువ్వు చెప్పేది నిజమే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం రాజధాని ఏది అని చెప్పకుండా పాలన చేయడు. మీ జగన్ చేస్తున్నట్టు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలని టైంకి ఇస్తూ, కోవిడ్ టైంలో కూడా ప్రజల అప్పుల పాలు కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఈరోజు ప్రజలు చాటుకున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ విజయం. ఈ విజయంతో చంద్రబాబు నాయుడికి గూబ గుయమంది. ఓహో, పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని సంబరపడుతున్నా. గతంలో పంచాయతీ ఎన్నికలు మొత్తం టీడీపీ గెలుచుకుంది కదా, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమేమి చెప్పు. అందుకే వాపును చూసి బలుపు అని ఎవరు అనుకోకూడదు. సర్లే, ఫైనల్గా ఏం చెప్తావో చెప్పు. ఇక భవిష్యత్తులో డిపాజిట్లు కూడా కుప్పంలో రాలేదు అంటే ఇక ఆయన నించుంటాడనేది కూడా ప్రశ్నార్థకమే. ఏందిది అట్టా బాబు నిలబడేది డౌటింగే అంటున్నావో? ఇట్లాంటి ఉపద్రవాలను ఎన్నో చూసిన గుండెలే గానేదే. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకుండా బయలుదేరు.